బాపట్ల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రైతు బజార్ని ఎమ్మెల్యే వేగస్న నరేంద్ర వర్మ ప్రారంభించారు. రైతు బజార్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 మధ్య జరిగిన ఈ రైతు బజార్ నిర్మాణం అప్పట్లో ఒకసారి ప్రారంభం అవటం తర్వాత అనివార్య కారణాల వల్ల మళ్ళీ మూతపడటం జరిగింది. దాన్ని పునః ప్రారంభించాలి. రైతులకి అందరికీ కూడా ఇక్కడ అవకాశాలు కల్పించాలి. రోడ్ల మీద అమ్మకుండా ఇక్కడే అమ్మేటట్లు వినియోగదారులు ఇక్కడికే వచ్చేటట్లుగా మున్సిపాలిటీ ప్రయత్నం చేస్తా ఉంది. పోలీస్ వ్యవస్థ వారు కూడా బయట నిలబడి బయట ఎవరిని నిలో అట్టి పెట్టకుండా ఇక్కడికి వచ్చేటట్టుగా చేస్తున్నాం. అలాగే కూరగాయల మార్కెట్ కానీ రైతు బజార్కి సంబంధించి కానీ రెండు పక్క పక్కనే ఉండటం వినియోగదారులు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎవరికి నచ్చిన విధంగా ఆ కూరగాయలు కొనుక్కోవటమే కాకుండా పార్కింగ్ సౌకర్యం కూడా చాలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశాం. ఇక్కడ ఎప్పుడూ కూడా డ్యూటీలో పోలీసు వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళం పార్కింగ్ కార్లు వచ్చినా మోటార్ సైకిల్ వచ్చినా కూడా పార్కింగ్ వ్యవస్థలో చక్కగా పెట్టుకోవచ్చు. ఇదివరకులాగా ఇబ్బంది పరిస్థితులు లేవు. ఏదైతే మార్కెట్కి వచ్చే దారులు ఉన్నాయో అన్ని వెహికల్స్ రావడానికి ఏమైతే ఇదివరకు అడ్డున్నాయో అవన్నీ కూడా తీపిచ్చటం జరిగింది. తీపిచ్చేసామా? తీపిచ్చడం జరిగింది. ఒకవేళ ఏమన్నా అడ్డుంటే అవి తీపిచ్చేసి ట్రాఫిక్ సరైన పద్ధతిలో ఏర్పాటు చేసి ఇక్కడ కూరగాయలు ఆకుకూరలకు సంబంధించి ఏమన్నా సరే అటు మార్కెట్ వారు కానీ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు కానీ ఇటు రైతు బజార్లో కానీ వినియోగదారుడు ఛాయిస్ తీసుకుని ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు. జనరల్గా రోడ్ల మీద అమ్మటం వల్ల అటు మార్కెట్ బిజినెస్ పోతున్నదని మార్కెట్లో ఉన్న వ్యాపారులు గగ్గోలు పెడతాం. మాకు ఎక్కడ అవకాశం లేక మేము రోడ్ల మీద అమ్ముకుంటున్నాం, మా పరిస్థితి ఏంటని వాళ్ళు అడగటం రైతు బజార్లు మళ్ళా ప్రారంభించి ఆ రైతులందరినీ లోపల తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. దీని మీద ఖచ్చితమైన నిర్ణయంతో కమిషనర్ గారు పోలీసు వ్యవస్థ ఇక్కడి నుంచి పనిచేస్తారు. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే రైతులు బాగుండాలా, వ్యాపారస్తులు బాగుండాలా, రోడ్లు వచ్చిన వాళ్ళు ట్రాఫిక్లు ఏమి ఇబ్బంది లేకుండా ప్రతి వెహికల్ ఇక్కడికి వచ్చి వినియోగదారులు శుభ్రంగా కొనుక్కోవాలా, నీట్గా మెయింటైన్ చేయాలా. ఇటు రైతు బజార్ కానీ అటు మార్కెట్ కానీ అటు చేపల మార్కెట్ కానీ ఈ ఏరియాలో చేపల మార్కెట్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ ఏవైతే మైనస్ చూసుకుని అవి కూడా ఏదన్నా నిర్మాణాలు చేయాలన్నా ఏదన్నా లీకులు ఉన్నా వాటర్ లీకులు ఉన్నా అలాగే ఈ రాళ్ళు కింద ఏమి పోయినా కూడా అవి కూడా మేము పూర్తి చేసే విధంగా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అందులో కమిషనర్ గారు కూడా అన్ని మార్కెట్లు మరొకసారి తనిఖీ చేసుకుని అన్ని పాయింట్లు నోట్ చేసుకుని రాబోయే రోజుల్లో నెల రెండు నెలలు అవి కూడా చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే మార్కెట్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మార్కెట్ కూడా పెయింటింగ్ జరిగింది. అలాగే ఓవర్బ్రిడ్జ్ కింద లారీలు ఎక్కడ పెట్టాలి, మోటార్ సైకిల్ ఎక్కడ పెట్టాలి, కార్లు ఎక్కడ పెట్టాలంటూ ఒక విధి విధానమైన చర్యలతో మేము ముందుకెళ్తున్నాం. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలా, మార్కెట్లో వ్యాపారస్తులు సహకరించాలా, అలాగే ప్రజలందరూ కూడా చాలా విశాలంగా ఉన్న ఏరియాలో విజిట్ చేసి కూరగాయలు కొనుక్కోవటంలో కానీ చేపలు కొనుక్కోవటంలో కానీ రైతుల దగ్గర ఆకుకూరలు కొనుక్కోవటంలో కానీ మీ అందరూ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఇక్కడ ముందుకు వెళ్ళాలని నేను మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.